బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ మహారాజా రవితేజల లేటెస్ట్ సెన్సేషన్ మూవీ వాల్తేరవేరయ్య సినిమా మొదటి రోజు ఎక్సలెంట్ గా జోరు చూపిస్తూ దూసుకుపోయింది. సినిమా మొత్తం మీద వీరసింహారెడ్డి రేంజ్ లోనే థియేటర్స్ ని సొంతం చేసుకున్నా గాని షోలు మాత్రం బాలయ్య సినిమాకే ఎక్కువ సొంతం అయ్యని చెప్పుకోవచ్చు. నైజాంలో వాల్తేరవేరయ్య ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా సీడెడ్లో మాత్రం మరీ అద్భుతంగా కాదు గాని మంచి ఓపెనింగ్స్ నే దక్కించుకుంది. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ తో వీరసింహారెడ్డిని దాటేసిన డే వన్ మాత్రం ఫుల్ లీడ్ లో దూసుకుపోతూ 1 మిలియన్ వైపు దూసుకుపోతోంది ఈ సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా షోలు వీరసింహారెడ్డి కన్నా తక్కువ అవడంతో ఆ ఇంపాక్ట్ ఓవరాల్ కలెక్షన్స్ పై పడే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా టికెట్ హైక్స్ కొంచెం ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని సినిమా కొంచెం ఎడ్జ్ ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు అన్ని చోట్ల రిపోర్ట్స్ను బట్టి చూస్తుంటే 20 కోట్ల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బట్టి కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్గా సినిమా 25 కోట్ల నుండి 26 కోట్లు సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇలా ఉండగా సెకండ్ డే కూడా ఈ వాల్తేరవీరయ్య 20 కోట్ల మేర వసూలు సాధిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక ఈరోజు పండుగ, రేపు సంక్రాంతికి ఇంకా వసూలు పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.